అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రజలు హాస్పిటళ్లకు క్యూలు కడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వైరల్ ఫీవర్లకు గురవుతున్నారు. ఒక నీలోఫర్ హాస్పిటల్లోనే ప్రతిరోజు దాదాపు 10 మంది చిన్నారుల మరణాలు, 100 అడ్మిషన్లు ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. దీన్ని బట్టి హైదరాబాద్లో జ్వరాలు ఏ రేంజ్లో విజృంభిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తాయి. వర్షాకాలంలో ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, క్లోజ్ క్వార్టర్ లివింగ్, మురుగునీరు నిల్వ ఉండడం వంటి కారణాల వల్ల జ్వరాలు విజృంభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే అక్టోబర్లో వైరల్ ఫీవర్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, కానీ ఈ సంవత్సరం మాత్రం ఆగస్టులోనే విజృంభిస్తున్నాయని అంటున్నారు. ఆగస్టులోనే ఈ రేంజ్లో వైరల్ ఫీవర్లు ఉంటే ఇంకా అక్టోబర్లో ఏ రేంజ్లో వైరల్ ఫీవర్లు ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు జ్వరాల వ్యాప్తిలో తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు జ్వరం రావడంతోనే అవసరమైన పరీక్షలు వెంటనే చేయించడం లేదని, తగిన మందులు ఇప్పించడం లేదని అంటున్నారు. జ్వరం వచ్చిన వారం తర్వాత హాస్పిటల్కు తీసుకొస్తే అప్పటికే జ్వరంతో పాటు ఇన్ఫెక్షన్లు కూడా సోకుతున్నాయని అంటున్నారు. ప్లేట్లెట్స్ కౌంట్, రక్తపోటు తగ్గుముఖం పడతాయన్నారు. దీంతో డెంగీ, చికెన్ గున్యా వంటివి వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అలాగే మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. జ్వరం వచ్చిన నాటి నుంచే తగిన వైద్య సూచనలు పాటించాలని అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.